డిఫెన్స్ లేవో ఒక స్టాక్ హెచ్ఏఎల్ తీసుకుంటే, హెచ్ఏఎల్ దాదాపు 200% పైగా పెరిగింది. ఇంకా అసలు ఏ రోజు కాలేజ్ కొత్త రికార్డే వెళ్ళడం మనం చూస్తున్నాం హెచ్ఏఎల్లో. హెచ్ఏఎల్ మీద ఎలాంటి వ్యూ తున్నారంటే దానికి కూడా ఆర్డర్ బుక్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎప్పటికప్పుడు కొత్త ఆర్డర్స్ వస్తున్నాయి, ఆ పిక్చర్ అంతా కూడా అన్ని రోజుగానే కనిపిస్తున్నాయి. అంటే అంత బాగున్నప్పుడు కూడా మార్కెట్లో ఏదో తెలియని భయం అయితే ఇంకా ఉంది జనాల్లో. అంటే ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ప్రాఫిట్ బుకింగ్ రాకపోతుందా, అటు యుఎస్ నుంచి ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తుందా, యూకే నుంచి ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తుందా, జపాన్ నుంచి ఏదైనా వస్తుందా, లేదంటే ఇన్హరెంట్గానే దేశంలో ఏదైనా ఇబ్బంది ఏదైనా వస్తుందా అన్న ఒక భయం ఉంది. అంటే వర్షాలు ఈసారి ఆశించిన స్థాయిలో ఓవరాల్ స్ప్రెడ్ ఇండియా వ్యాప్తంగా లేకపోవడం కూడా కొన్ని కొన్ని రీజన్స్ అనుకోవచ్చు. ఎలా చూడొచ్చు మనం? ఎగ్జాక్ట్గా మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, కాకపోతే రిస్క్ అనేది చెప్పిరాదు. సో ఎవరు కూడా ఊహించలేరు అండి, ఏ రోజు ఏం జరుగుతుంది అనేది ఊహించలేరు. అది రివర్స్ ట్రెండ్ రివర్స్ అయినప్పుడు పీడి తగ్గడం అంటే రెండే ఉంటాయండి మార్కెట్లో. మార్కెట్లు పెరుగుతూ ఉంటే పెరుగుతూనే ఉంటాయి, పడ్డం స్టార్ట్ అయితే అంటే పడ్డం అంటే ఏదో 500 600 అయిపోయింది అట్లా కాదు, కంప్లీట్గా బేరిష్లోకి వెళ్తే దానికి ఒక 2 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు రికవరీ కావడానికి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అటువంటివి అయితే కనపట్టలేదు. మీరు ఒకటి మన ఇండియన్ మార్కెట్స్ని పెరుగుతున్నాయని అనుకుంటే కాదు, గ్లోబల్గా అన్ని మార్కెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నిక్కే అంటే జపాన్ మార్కెట్స్ చూద్దాం. జపాన్లో అక్కడ అసలు ఎకానమీ పరంగా చాలా చాలా క్రైసిస్లో ఉందండి, చాలా చాలా క్రైసిస్లో ఉంది. సో అయినా సరే జపాన్ పరంగా ఈరోజు జపాన్ స్టాక్ మార్కెట్స్ రీసెంట్గా లైఫ్ టైమ్ హైస్ దగ్గరికి వెళ్ళిపోయినాయి. 35 ఇయర్స్ బ్యాక్ జపాన్ ఎకానమీ ఒక బూమ్ పీరియడ్లో ఏదైతే హై ఉందో దాన్ని రీసెంట్గా 2 మంత్స్ 3 మంత్స్ బ్యాక్ క్రాస్ అయ్యి ఇంకా అక్కడి నుంచి ఇంకా పెరిగిపోయినాయి. అక్కడ ఫైనాన్షియల్గా అంత గొప్పగా లేదు. అదేవిధంగా యూరోప్లో పరిస్థితులు బాగాలేదు, యూరోప్ కంట్రీస్ అన్నీ కూడా స్టాక్ మార్కెట్లు బాగున్నాయి. ఇంకా అమెరికా అయితే చెప్పనవసరం లేదు, అది కూడా లైఫ్ టైమ్ హైస్ దగ్గర ఉంది. కాబట్టి అవే అలా ఉంటే మనము 8-9% జీడిపి గ్రోత్కి వెళ్తున్నాము. సో మన ఇండియాలో ఒక భారీ చేంజెస్ అనేది వస్తున్నాయి. సో మన మార్కెట్ ఇంకా ఎంతకు ముందుకు వెళ్ళాలి, అది నా పాయింట్. అఫ్కోర్స్ రేపు పొద్దున అవి పడితే మన మార్కెట్స్ పడతాయి, పడినా కూడా మనది ఫస్ట్ బౌన్స్ అయ్యేది మనదే, చాలా ఫాస్ట్గా రికవర్ అవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన ప్రతి ఒక్కరు కూడా ఏంటి అంటే స్టాక్ స్పెసిఫిక్ ఉంటుందండి. ఎప్పుడు కూడా మీరు ఇటువంటి హైప్తో పెరిగిన స్టాక్స్ లేకపోతే థీమ్, ఇప్పుడు మనకి చూస్తున్నాము షిప్ బిల్డ్ షిప్పింగ్ సెక్టర్ చెందిన కంపెనీస్ అన్నీ పెరుగుతున్నాయి. సో ఈ టైంలో జాగ్రత్త పడి ఆ పేరున్న చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి అవి కూడా పెరుగుతాయండి, అటువంటి వాటిలో ఎగ్జిట్ కాండి. అటువంటి చిన్న చిన్న చిత్తకా కంపెనీస్లో ఎగ్జిట్ కావడానికి ఇది మంచి టైం అనమాట, మళ్ళీ రాదు. ఫండమెంటల్లీగా మంచిగా కంపెనీస్ని హోల్డ్ చేసుకోమని చెప్తాను. మీకు నాకు ఆల్మోస్ట్ 10-15 నుంచి మనం చూస్తున్నాం కదా, ముందు నుంచి మీరు కొద్దిగా పెసిమిస్టిక్ అరల్స్ పెసిమిస్టిక్ ఇన్ సెన్స్ ఒక బేరిష్ మోడ్లో ఉండేవారు. సో సడన్గా అంటే మీలో ఇంత రెవల్యూషనరీ చేంజ్ వచ్చి పూర్తిగా మీరు బుల్లిష్గా మారిపోవడానికి, ఒక బుల్గా మారిపోవడానికి ఇప్పుడు ఉన్న నంబర్స్ ఒకటే దానికి బేస్ అవుతుందా, లేకపోతే అంటే మీలో అంత రెవల్యూషనరీ షిఫ్ట్ రావడానికి రీజన్ ఏంటి? అంత మార్పు రావడానికి రీజన్ ఒకటేనండి, ట్రెండ్ని ఫాలో అవ్వడమే, అంతకుమించి ఇంకేం లేదండి. అంటే ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. సో దాని తగ్గట్టుగా చేంజెస్ అనేది మన చుట్టుపక్కల ఉన్న చేంజెస్ చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి. సో అదొకటి మన ఇండియా పరంగా చెప్తున్నాను. ఇండియాలో ఇంకా అద్భుతంగా మనం ప్రపంచాన్ని డామినేట్ చేస్తామనేది ఎవరు ఫస్ట్ నుంచి ఈరోజు కాదు, 2 ఏళ్ళ నుంచి నేను చెప్తున్నాను. సో ఎప్పుడో 5 ఏళ్ళ తర్వాత ఇండియా థర్డ్ పొజిషన్కి వెళ్తుంది కూడా కాదు, 2 నెక్స్ట్ 2 ఇయర్స్కే మన ఇండియన్ 4 ట్రిలియన్ ఎకానమీ 4.2 4.3 అవుతుంది, అందులో డౌట్ లేదు. సో ఎందుకంటే ఆ విధంగా నెంబర్స్ ఆ విధంగానే గ్రోత్ ఆ విధంగా ఉంది. దీంతోపాటు వేరే కంట్రీస్ వెనకబడిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ 3rd పొజిషన్లో ఉండేది, ఈరోజు 4th పొజిషన్కి వచ్చింది, జర్మనీ ముందుకు వెళ్ళింది. సో దానికి తోడు డబ్బు అండి, డబ్బు మార్కెట్లోకి ఎలా వస్తుంది అంటే మన ఇండియాలో ఈరోజు 15 కోట్ల డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి. కాబట్టి డబ్బు అనేది ఈ విధంగా వస్తున్నంతకాలం మార్కెట్స్లో ఏమి ఎవరేం చెప్పినా మార్కెట్స్ ముందుకే వెళ్తాయండి, మార్కెట్స్ని డ్రైవ్ చేస్తుంది. ఒకప్పుడు ఏంటంటే ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నారు అంటే మార్కెట్స్ క్రాష్ అయిపోయేవి, ఒక 5 నెలలు 6 నెలలు పెరిగేవి కాదు. మనకి లాస్ట్ 2 మంత్స్ కానీ డేటా కానీ గమనిస్తే ఎఫ్ఐఎస్ దగ్గర 60,000 కోట్లు అమ్మారు, మార్కెట్లు పడలేదు కదా. దీంతోపాటు లాస్ట్ ఒక 6 నెలలుగా ఇంకొక ట్రెండ్ ఏంటంటే ఎస్ఐపీస్ పెరుగుతున్నాయి. మ్యూచువల్ ఫండ్లో మీరు ఇంట్రెస్టింగ్ చూడండి, మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపీస్ పెరుగుతున్నాయి, ఎస్ఐపీస్లో థిమాటిక్ ఫండ్స్ పెరుగుతున్నాయి, థిమాటిక్లో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా చేంజెస్ అన్నమాట, ఒకప్పుడు ఈ విధంగా లేదు. సో ఏదో ఒకటి ఒకవైపు ఎఫ్ఐఎస్ అమ్ముతుంటే ఒకవైపు డొమెస్టిక్ ఫండ్స్ బై చేస్తున్నారు, కాబట్టి ఏదో ఒక బ్యాలెన్స్ చేస్తున్నారు. ఒకవైపు ఆ విధంగా లేదు, లిక్విడిటీ అనేది చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు ఆ విధంగా లేదు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నేను ఓవరాల్గా బులిష్ ఉన్నాను. ఇన్ ద సెన్స్ అన్ని స్టాక్స్ని కొనుక్కోండి, కొనేసి బ్లైండ్గా మర్చిపోండి అని కాదు, ఓన్లీ క్వాలిటీ స్టాక్స్లో ఉండమని చెప్తాను.
సో క్వాలిటీ స్టాక్స్కి ఇప్పుడు ఒక పారామీటర్ ఎలా చూడాలి అంటే, మనం పదే పదే మాట్లాడుకున్నప్పుడు లేదంటే ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్లు మాట్లాడుకున్నప్పుడు క్వాలిటీ స్టాక్స్ టిక్ అనవ్వండి అని చెప్తాం. ఇప్పుడు ఇండియా థర్డ్ ప్లేస్కి వెళ్ళిన ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీగా అవతరించినా కూడా అంటే మార్కెట్స్ మెచ్యూర్ అవుతున్నాయి. ఒకప్పటిలాగా ఏంటంటే ఏది పడితే అది కొనేసే పరిస్థితి ఉండేది, ఈజీగా స్టాక్ రిగ్గింగ్ జరిగిపోయేది అండ్ చాలా ఫ్యాక్టర్స్ ఉండేవి. కాదు ఇప్పుడు ఏంటంటే జనాలు మెచ్యూర్ అవుతున్నారు, రీటైల్ ఇన్వెస్టర్స్ బాగా మెచ్యూర్ అవుతున్నారు, కంటెంట్ బాగా దొరుకుతుంది బయట, ఈజీగా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. సో మార్కెట్స్ మెచ్యూర్ అవుతున్నప్పుడు రిటర్న్స్ కూడా తగ్గుతాయి. లైక్ ఇప్పుడు యుఎస్ చూసుకున్నా, అక్కడ మనకి ఏ డెవలప్డ్ ఎకానమీస్లో చూసుకుంటే హార్డ్లీ 5% ఆర్ 10% రిటర్న్స్ వచ్చినా కూడా చాలా డీసెంట్ రిటర్న్స్ వచ్చినట్టు లెక్క. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రాబోయే 10 ఏళ్ల కాలంలో మనం మార్కెట్స్ బాగా మెచ్యూర్ అవుతున్నప్పుడు ఇప్పుడు వచ్చిన 25% కానీ 30% కానీ 40% కానీ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ 10 ఇయర్స్ పాటు సిఏజీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే మనం ఇప్పుడు యుఎస్ని మనం కంపేర్ చేయకూడదు, ఎందుకంటే అక్కడ గ్రోత్ అనేది 1.5%. సో ఆ 1.5%లోనే కంపెనీస్ లాభాలు రావాలి, తర్వాత దాని తగ్గట్టుగా స్టాక్ పెరగాలి, ఇవన్నీ ఉంటాయి. సో మనకి ఆ విధంగా లేదు, ఎందుకంటే మన కంపెనీనే 20% 30% గ్రోత్ అనేది పర్ యానం కంపెనీనే చూపిస్తున్నాయి. ఆ రెవెన్యూస్ పరంగా కంపెనీస్లోనే మార్పులు అనేది వస్తున్నాయి, వచ్చినప్పుడు దాని తగ్గట్టుగా రిఫ్లెక్ట్గా మనకి స్టాక్ పెరగాలి. ఇది ఫండమెంటల్గా నేను చెప్పేది. అయితే మీరు ఒకటి గమనించాలి, యుఎస్లో సపోజ్ యుఎస్ మార్కెట్స్ ఈ ఇయర్ టు డేట్ కానీ గమనిస్తే స్టిల్ పాజిటివ్గా ఉంది, కాకపోతే అక్కడ మిడ్ క్యాప్ ఈ రోజుకి ఇయర్ లాస్ట్ 6 మంత్స్లో నెగిటివ్ రిటర్న్స్ వచ్చాయి. రసెల్ 2000 అనే ఉంది. రసెల్ 2000 అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ అన్నమాట, 2000 స్టాక్స్ ఉంటాయి. ఆ 2000 స్టాక్ ఇండెక్స్ లాస్ట్ 6 నెలల్లో రిటర్న్స్ ఏది లేదు. అదే మన మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ మన ఇండియాలో ఏ విధంగా పెరిగింది చూడండి, అన్నీ అద్భుతంగా పెరిగిపోయినాయి. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మీరు అన్నట్టుగా అన్ని స్టాక్స్ మీద ఎప్పుడు కూడా అంటే మెచ్యూర్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, తర్వాత ఇన్వెస్టర్స్లో మెచ్యూరిటీ వస్తుంది అని అంటున్నారు. బట్ రాని వాళ్ళే ఎక్కువ ఉన్నారు అంటే మెచ్యూరిటీ వచ్చేవాళ్ళు. ఇప్పుడు మీకు ఇప్పుడు బ్రైట్కామ్ ఏమైంది, బ్రైట్కామ్ మన తెలుగు స్టేట్స్లో ఎంతమంది నష్టపోయారు, అది జరుగుతూనే ఉంటాయి. రీసెంట్గా ఇంకొక కంపెనీ మన తెలుగు స్టేట్స్ చెందిన కంపెనీ దాన్ని ఇది చెప్పేసి డంప్ చేసి పంప్ అండ్ డంప్ అంటాం కదా, ఇవి జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్టర్స్ తెలుసుకోవాలి ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. స్టాక్ పెరగడము పడ్డము ఇది సాధారణమే, స్టాక్ మార్కెట్లో ఇవి జరుగుతూ ఉంటాయి, జరిగే పరిణామాలే. కాకపోతే అందులో మనం ఉన్న మిడ్ క్యాప్లో అయినా స్మాల్ క్యాప్లో అయినా ఏది క్వాలిటీ స్టాక్స్, దేనికి బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ మీరు చూసారా నిజంగా, అంతేగాని వేరే ఏదో ఎవరేదో చెప్తే థీమ్ ఈవీ థీమ్ అంటే అందరూ ఈవీ మీద పడ్డము, ఇది కరెక్ట్ కాదు. రియల్గా మీకు క్షుణ్ణంగా సబ్జెక్ట్ తెలుసుకొని ఆ సెక్టార్ మీద అవగాహన ఉండి మీకు బాగా తెలిస్తే, మీకు తెలిసిన బిజినెస్ అయితేనే మీరు ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అటువంటి వాటికి వెళ్ళకండి. 3 క్వాలిటీస్ కానీ ఒక 5 క్వాలిటీస్ కానీ, ఒక క్వాలిటీ స్టాక్ అంటే ఇది, ఒక ఎగ్జాంపుల్స్తో ఏదన్నా బ్రీఫ్గా చెప్తారా అసలు క్వాలిటీ ఎలా అంటే, పూర్వం రోజులు ఏంటంటే పిఈ అనేది ఒక గుడ్డి గుర్తుగా ఉండేది, ఇప్పుడు ఆ పిఈని ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు. తర్వాత కొద్ది రోజులు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అన్నారు, తర్వాత కొద్ది రోజులు పెగ్ రేషియోస్ అన్నాం, తర్వాత కొద్దిగా సిఏజీఆర్ అనుకున్నాం, ఆ ఇండస్ట్రీ పిఈ అనుకున్నాం, ఇలా ఒక 4-5 పారామీటర్స్ గుడ్డిగా ఫాలో అయిపోయేవాళ్ళు. అంటే ఏ స్క్రీనర్ పెట్టుకున్నా, ట్రెండ్ లైన్ పెట్టుకున్నా, ఏది చూసుకున్నా వాటిలో ఈ ఫ్యాక్టర్స్ వచ్చాయి. వీటికంటే భిన్నంగా 6th సెన్స్తో కామన్ సెన్స్తో ఆలోచించాల్సిన ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? అంటే ఫస్ట్ పాయింట్, వీటన్నిటికన్నా రేషియోస్ అనేది అసలు దాదాపు దాన్ని బేస్ చేసుకొని స్టాక్ మార్కెట్స్ పెరగడము ఆర్ తగ్గడం అనేది ఎప్పుడు ఉండదండి. ఫస్ట్ ఎవరికి హయ్యెస్ట్ రిటర్న్స్ వస్తుంది అంటే విజన్ ఉండి నెక్స్ట్ 3 ఏళ్లలో ఆర్ నెక్స్ట్ 5 ఏళ్లలో ఏం జరగబోతుంది అనేది ఇండస్ట్రీని అనలైజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ అంటే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. అందులో మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను, ఎందుకంటే మీరు పిఈను తర్వాత పెగ్ రేషియో తర్వాత అదర్ రేషియో క్యాష్ ఫ్లోస్ ఈ థీరీ ఏదో అన్నారు. జొమాటోకి ఏమున్నాయండి? ఏం లేదు కదా, ఏ రేషియోనే లేదు. అదే జొమాటోని మనం 50 రూపాయల్లో ఉన్నప్పుడు అందరూ వద్దన్న కూడా మనం పదే పదే చెప్పాం. ఈరోజు కానీ చూస్తే జొమాటో రెవెన్యూస్ ఊహించిన దానికంటే అంటే స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రెవెన్యూస్ పెరిగే, తర్వాత లాభం కూడా అనౌన్స్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇది మనం ఎప్పుడు చెప్పాము, ఒక 1.5 ఇయర్ బ్యాకే చెప్పాం జొమాటోకి మంచి భవిష్యత్తు ఉంటుంది, ఎందుకంటే ఆ బిజినెస్ మోడల్ అటువంటిది. తర్వాత మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే క్యూ కామర్స్ మన ఇండియాలో చాలా ఫాస్ట్గా అంటే
ఇంకా చెప్పాలి అంటే డీమార్ట్ని, తర్వాత రీటైల్ ఇన్వెస్టర్స్ అన్ని అందరినీ అంటే రీటైల్ స్టోర్స్ భయపెడుతున్నది ఏంటంటే క్యూ కామర్స్ అండి, క్విక్ డెలివరీ అనమాట, క్యూ కామర్స్ అంటాం. సో అందులో మీకు ఇంట్రెస్టింగ్ ఎందుకు చెప్తున్నానంటే బ్లింకిట్ అనేది టాప్ రోజుకి 7.5 lakhs డెలివరీస్ చేస్తుందండి. ఈ డైనమిక్స్ సో ఇటు అంటే వాళ్ళు ఎంత ఫాస్ట్గా పరిస్థితులు తగ్గట్టుగా అటు ఫుడ్ డెలివరీతో పాటు స్మార్ట్ మూవ్ చేసి గ్రోఫర్స్ అనే ఒక కంపెనీ ఉంటే దాన్ని టేక్ ఓవర్ చేసి దాన్ని మళ్ళీ దాని బిజినెస్ మోడల్ మార్చి దాన్ని క్యూ కామర్స్గా తీసుకొచ్చి ఈరోజు ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి మీరు అంటే ఎగ్జాంపుల్ చెప్పని ఒక కంపెనీది జొమాటో చెప్పామన్నమాట. సో ఇటువంటి మార్పులు తీసుకొచ్చి చెప్పారు పీబీ ఫిన్టెక్. సో ఈ విధంగా ఇటువంటి మార్పులు అనేది మనకి అవి నైకా. సో ఇటువంటి వాటిలో మనం మార్పులు చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి. దీంతోపాటు ఇంకా ఇంతకుముందు ఆల్రెడీ అనుకున్నాం కొన్ని కొన్ని సెక్టర్లు లైక్ ఇన్ఫ్రా కావచ్చు, లేకపోతే ఫార్మా కావచ్చు, లేకపోతే ఇంకా అదర్ హెల్త్ కేర్ రిలేటెడ్ కావచ్చు, అవన్నీ కూడా ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఈరోజు ఏం జరిగింది, నిన్న ఏం జరిగింది కాదు, మనం చూడాల్సింది భవిష్యత్తును చూడాలి. భవిష్యత్తులో ఎటువంటి మార్పులు రానున్నాయి వాటిని ముందుగా అంచనా వేయాలి. ఎవరు ముందుగా అంచనా వేస్తారో వాళ్ళకి స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ పరంగా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. దట్ టు సేఫ్ రిటర్న్స్ అని చెప్తాం. సో చాలా స్టాక్స్, చాలా సెక్టర్ డిస్కస్ చేసాం. సో ఫైనల్గా ఇన్వెస్టర్స్కి ఏదన్నా ఇంట్రెస్టింగ్గా, టెంప్టింగ్గా అంటే ఇంతసేపు అరగంట సేపు చూసిన తర్వాత సరే ఈ సోదంతా విన్నాం కానీ మాకు స్టాక్స్ ఏంటి అనేది వాళ్ళ బేసిక్ ఆలోచన ఉంటుంది. సో ఎలాంటి సెక్టార్స్ని ఇక్కడి నుంచి రాబోయే 10 ఇయర్స్ ఒక డికేడల్ థీమ్గా చెప్తారు, అందులో ఏదన్నా కొన్ని స్టాక్స్ వాళ్ళకి గుణికల్లా ఇస్తారా? స్టాక్స్ ఇవ్వడం అనేది అంత ఈజీ, ప్రతి సందర్భంలోనూ స్టాక్స్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదండి. రెగ్యులర్గా మనం చెప్పుకునే స్టాక్సే. కొత్తగా ఏదైనా అంటే ఇప్పటివరకు వినని పేరు? వినని పేరు అయితే నేను చెప్పలేనండి, వినని పేరు నేను స్పెషల్గా చెప్పలేను. బట్ ఓవరాల్గా ఓవర్వ్యూ అయితే ఇవ్వగలుగుతాను కానీ, బట్ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. కొన్ని స్టాక్స్ కావాలంటే స్టాక్ స్పెసిఫిక్ మాట్లాడుకోవాలనుకుంటే ఇప్పుడు మనం చెప్పిన స్టాక్స్లోనే చాలా వరకు మంచి కంపెనీస్ ఉన్నాయి, వాటిని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఓవరాల్గా బ్రాడ్ థీమ్ ఏదన్నా సెక్టర్ వైపు అయినా సజెస్ట్ చేస్తారా? సెక్టర్ వైపు అండి. ఓకే, ఓవరాల్గా బుల్లిష్ ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. అయితే ఇంకోటి చిన్న విషయం ఏంటంటే బ్యాంకింగ్లో కొంత మార్పులు చూస్తున్నాం. అంటే పెద్ద బ్యాంక్స్ కొంచెం వెనకబడిపోయినాయి అనిపిస్తుంది. లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రీసెంట్గా మనం చూసాము, కాస తగ్గింది. అంటే కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ అంటాము. సో అంటే వాళ్ళు బాగా కన్సర్వేటివ్ అయిపోయినట్టు మనకి అర్థం చేసుకోవచ్చు అండి. సో ఈ టైంలో ఏంటంటే మీరు పెరుగుతున్నాయి, అడ్వాన్సెస్ తగ్గిపోతున్నాయి, అంటే వస్తున్నది. అంటే ఓవరాల్గా వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ అంటే కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ అకౌంట్స్ ఓపెన్ చేయడంలోనే వెనకబడిపోయారు. కాస్త రేషియో తగ్గడం అంటే అకౌంట్స్ ఓపెన్ కొత్త అకౌంట్లు ఓపెనింగే తగ్గిపోయింది. సో కాబట్టి ఏంటంటే చిన్న బ్యాంక్స్ వైపు వెళ్ళమని చెప్తానండి. అంటే లైక్ కరూర్ వైశ్య బ్యాంక్ గతంలో మనం చెప్పాము, కరూర్ వైశ్య బ్యాంక్ చాలా ఈ మధ్య అగ్రెసివ్గా వెళ్తున్నారు. ఫెడరల్ బ్యాంక్ ఒకటి ఉంది బ్యాంకింగ్లో. అదేవిధంగా మనకి మీరు ఇంతకుముందు స్టాక్స్ అన్నారు కదా, అదేవిధంగా లిక్కర్ కంపెనీస్ మీద చూడండి స్ట్రాంగ్. ఫ్యూచర్లో బ్రహ్మాండమైన మనకి యునైటెడ్ బ్రివరీస్ అని ఉంటుంది, దాన్ని తీసుకోవచ్చు. తర్వాత సులా వినియార్డ్స్ అని ఉంది. సో అది స్టడీగా ఉంది, ఎటువంటి లాస్ట్ కొన్ని రోజుల్లో ఎటువంటి భారీ మూవ్ అయితే లేదు. సో మీ దృష్టి ఇది ఇప్పటికీ 4,000 crore దొరుకుతుందండి సులా వినియార్డ్స్ అనేది. ఖచ్చితంగా ఒక 2 ఇయర్స్ తర్వాత 10,000 crore మార్కెట్ క్యాప్ ఈజీగా కావచ్చు. ఇటువంటి వాల్యూ అంటే అందరికి చెప్పదలుచుకునేది అంటే ఏదైతే దేంట్లో అయితే ఇంకా మనకి వాల్యూ మిగులుతుందో అటువంటి కంపెనీస్. మనం గతంలో చెప్పాం ఇప్పటికీ సీఎట్ ఇప్పటికీ 10,000 crore మార్కెట్ క్యాప్ దగ్గరే ఉంది. సో ఇన్నేళ్ళ 20,000 హిస్టరీ ఉంది సీఎట్కి. సో అటువంటి కంపెనీస్ వాల్యూ పరంగా ఇంకా మనకి వాల్యుయేషన్స్ పరంగా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ కంపెనీసే, వీటిలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. దీంతోపాటు మీరు అడిగారు కాబట్టి స్టాక్స్ చెప్తున్నాను. బ్లూ డాట్ ఒకటి బాగా ఫ్యూచర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అగైన్ మళ్ళీ బ్లూ డాట్ అంటే మీకు తెలిసిందే, కొరియర్ అనమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాల్యూమ్స్ పెరగచ్చు. తర్వాత థామస్ కుక్ అనేది ఒకటి, అది ఒకప్పుడు బాగా ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయి మన ఇండియాలో, థామస్ కుక్ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ. సో మన ఇండియాలో ఆపరేషన్స్కే కష్టం అనుకున్న టైంలో మళ్ళీ బౌన్స్ అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హాస్పిటాలిటీ అనేది ఒక అద్భుతంగా మన ఇండియాలో ఉండవచ్చు. సో అందులో భాగంగా థామస్ కుక్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత చార్లెట్ హోటల్స్ ఉంటుంది, ప్రీమియం హోటల్స్ దాంట్లో. అదేవిధంగా లెమన్ ట్రీ ఉంది. సో ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా బాగా కరెక్షన్స్లో మీరు పిక్ చేసుకుంటే బాగుండొచ్చు.
థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారు, వెల్కమ్. సో చాలా స్టాక్స్ గురించి, చాలా సెక్టార్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్గా, ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్గా మీరు ఉన్నప్పుడు మాత్రమే ఈ మార్కెట్లో డబ్బులు చేసుకునే అవకాశం ఉంది, మీ ఫ్యామిలీకి మంచి వెల్త్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. అలా కాకుండా మార్కెట్స్లో క్యాట్స్ అండ్ డాగ్స్ అంటూ ఉంటాం, అంటే వాటి వెంట పరిగెడుతూ మనం చిన్న చితక స్టాక్స్ వైపు ఉంటే ఇరుక్కుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల సో ఎప్పటికప్పుడు మనల్ని ఫాలో అవుతూ ఉండండి, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్నీ తెలుసుకుంటూ ఉండండి, మంచి ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్గా మారేందుకు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.